మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ పేరులో ఏ పక్కన యూ వేయటం వల్ల నష్టమా లాభమా? రెండవ తారీఖు పుట్టిన వాళ్ళకి కానివ్వండి, 29న పుట్టిన వాళ్ళకి కానివ్వండి. ఒకవేళ ఆ వైబ్రేషన్ అనేది మీకు ఒకటిగా ఉంటే, ఆ ఒకటి అనే వైబ్రేషన్కి యూ అనే లెటర్ పర్ఫెక్ట్గా అలైన్ అవ్వగలిగితే సరిపోతే రమేష్లో అయినా ఏ పక్కన యూ వేయాల్సి ఉంటుంది? రామారావులో అయినా సరే యూ వేయాల్సి ఉంటుందండి, రామనాథంలో కూడా యూ వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నెంబర్ డిమాండ్ చేస్తుంది కాబట్టి. నెంబర్ డిమాండ్ అనేది మనకి ఎక్కడ అర్థమవుతుందో అర్థమైన తరువాత మాత్రమే యూ అనేది వేస్తాం. అలాగే కొన్ని కొన్ని పేర్లలో చివర ఏఎన్ అని వస్తుందండి. వాస్తవంగా ఏఎన్కి ఎంత శక్తి ఉండాలో, అది బిజినెస్ లైన్లో పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఏఎన్కి ముందు ఓ పడిపోయి తీరాలి. ఇది స్పెల్లింగ్ మిస్టేక్ అని మీరు భావిస్తే, భ్రమిస్తే సక్సెస్ అనే దాన్ని మీరు సున్నాలో చుట్టేసి పక్కన పెట్టినట్టే. నాకు సక్సెస్ రావాలి రావాలి అని నేను కోరుకుంటే రాదండి. నా డేట్ ఆఫ్ బర్త్లో సక్సెస్ ఉండాలి, దెన్ నా కష్టానికి సక్సెస్ వస్తుంది. సక్సెస్ ఎప్పుడు కూడా 90 తర్వాత వచ్చే 91 లాంటిదే, 10 తర్వాత సక్సెస్ ఎప్పుడు ఉండదండి. ఆ మాటకు వస్తే 50 తర్వాత సక్సెస్ రావడం కూడా చాలా కష్టం. చెప్పాను కదండి, 11లో సక్సెస్ ఉంది, 21లో సక్సెస్ ఉంది, 31లో సక్సెస్ ఉంది. ప్రతి నెంబరు ఎక్కడైతే 0తో ఎండ్ అయ్యి 1 పడుతుందో ఆ ప్రతి 1లో కూడా సక్సెస్ ఉంది. అక్కడ సక్సెస్ వెయిట్లో ఉంటుందండి, వెయిటింగ్లో ఉండి అది వెళ్ళిపోవచ్చు కూడా ఎక్కడికో. మనం పరిగెట్టాలి, మనం అందుకోవాలి. సో ఎవరి పేర్లలో అయినా సరే, ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయినా సరే 30 తర్వాత 31, 20 తర్వాత 21, 10 తర్వాత 11, ఈ మూడు కాస్త విశిష్టంగా ఎనర్జీ కలిగినవి అయి ఉంటాయి. అంటే మీరు 90% కష్టపడితే ఆ ఒకటి మీకు ఈజీగా అందుతుంది అని అర్థం. అర్థమైంది కదండి. సో ఒకటి ఆల్వేస్ బెస్ట్ అనుకునే వాళ్ళకి ఒకటి ఇలా ఉంటే కూడా బెస్ట్ అనేది శాస్త్రం చెప్తూ ఉంటుంది. మరి 31లో పేరు పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? అసలు అలా ఎవరైనా సెట్ చేసి ఇస్తున్నారా మీకు 31? ఒకవేళ 31 కనుక మీకు అద్భుతం అయితే ఖచ్చితంగా 31లో పేరు పెట్టుకోవాలి. రెండు నెంబర్స్ ఉంటాయండి, 3, 1. 3 మేధస్సు, 1 స్పీడ్. 31లో పేరు ఉండడం వెనకాల అర్థం ఏంటంటే మహా తెలివితేటలు ఉన్న వాడికి మాత్రమే 31 పేరుగా కుదురుతుంది. ఆ బర్త్ ఫోర్స్ అనేది ఉన్నవాడికి మాత్రమే 1, 3 పక్కన జాయిన్ అవుతుంది, అప్పుడు 31 అవుతుంది. మరి 31ని మీరు చాళ్ళీన్లో లెక్క వేసుకుంటే నాకు తెలిసి తప్పవుతుంది, పైథాగరస్లో మీరు లెక్క వేస్తే తప్పవుతుంది. వైబ్రేషన్ మెథడ్లో వెయ్యండి, 31 బాగుంటుంది. బట్ మీరు ఎంతైనా సెర్చ్ చేయండి, వైబ్రేషన్ పద్ధతిలో 2వ తారీఖుకి ఏకి ఎంత వాల్యూ మీరు తెలుసుకున్న రోజున నేనేం చెప్తున్నానో అర్థమవుతుంది. మీకు తెలియట్లేదా, వదిలేయండి, అది నేను చూస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.